ఎన్నిసార్లు ప్రాణత్యాగం చేస్తారు? ఒకసారేమో ప్రజారాజ్యం గురించి ప్రాణత్యాగం చేస్తా అన్నారు, ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తేవడానికి ప్రాణత్యాగం చేస్తా అన్నారు, ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని అధికారం నుంచి దింపడానికి ప్రాణత్యాగం చేస్తా అన్నారు, ఇంకొకసారి సిపిఐ సిపిఎం బిఎస్పీల కోసం ప్రాణత్యాగం చేస్తా అన్నారు, కొన్నిసార్లేమో తరిమిల నాగిరెడ్డి గారి గురించి మాట్లాడతారు, ఇంకోసారి గుంటూరు శేషేంద్ర శర్మ గారి గురించి మాట్లాడతారు. అసలు మీ స్టాండ్ ఏంటి? మీరు ఏ విధానం ఫాలో అవుతారు? ఎవరి కోసం దేనికోసం పనిచేస్తారు చెప్పండి. గతంలో నేను కూడా మీతో పాటు కలిసి పనిచేసా కదా, మీతో పాటు కలిసి పనిచేశా, ఆ సందర్భంలో కూడా మీరు అనేక మాటలు మాట్లాడారు, అనేక మాటలు మాట్లాడారు, అనేక సిద్ధాంతాలు పిట్ట కథలు చెప్పారు. కుల ప్రస్తావన లేని విధానాన్ని అని మీ సిద్ధాంతాలు చెప్పారు. ఎన్నికలు మొత్తం కులాల గురించే కదా మీరు మాట్లాడారు, మత ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పారు. ఈరోజు రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మతాల గురించే కదా మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇంకా మీ పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా నీటి మీద రాతలేనా, నీటి మీద రాతలేనా? కులాల ఐక్యత అంటారు, కులాల మధ్య చిచ్చు పెడతారు. మత ప్రస్తావన లేని రాజకీయం అంటారు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మీ ప్రసంగాలు ఉంటాయి, మీ మాటలు ఉంటాయి. ఇక దేనికి చెప్పండి, దేనికోసం ఇవన్నీ, దేనికోసం చెప్పండి? ఒక్కసారి మీరు నిజం కోసం నిలబడండి, ప్రజల కోసం నిలబడండి, నిలబడి పోరాటం చేయండి. మిమ్మల్ని ప్రాణత్యాగం చేయమని చెప్పట్లా నేను, నిజం కోసం నిలబడండి, ప్రజల కోసం నిలబడండి. పవన్ కళ్యాణ్ గారిని ఇదే నేనైతే కోరుతా ఉన్నా. అబద్ధాల కోసమో, సనాతన ధర్మాన్ని తగ్గించడం కోసమో, హిందూ ధర్మాన్ని కించపరచడం కోసమో మీరు ఎలా పడితే అలాగా మాట్లాడండి. అదే కరెక్ట్ కాదు, అదే కరెక్ట్ కాదు. మీరు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నానని చెప్తున్నారు.